పెన్నెండ్లకు పెద పండగ వచ్చే, వాకిండ్లకు మా వాకులు గుచ్చే, అమ్మోరికి ఆకలి గురు తొచ్చే. ఓయా అమ్మోరికి ఆకలి గురు తొచ్చే, ఓయా ఇస్తది కోడిని కోసిస్తే, మేళ్ళిస్తది మేకను బలిగిస్తే, కోలమ్మకు పొట్టేలును చేస్తే. ఓయా ఎప్పుడు వస్తున్నాయి? పొద్దున్నే నందాల పోయి తీసుకొచ్చిన మామయ్య. అట్లానా? పూజారితో మాట్లాడినారా? ఆ మాట్లాడాను. ఈయన ఏడి ఏందప్ప చూస్తాడావు? ఈ ఆవులు, ఈ జనము, ఈ హడావిడి, అబ్బో మీ మనసులాగానే మీ ఇల్లు కూడా చాలా పెద్దదండి. అప్పు ఎక్కడ? ఆ బావా మరదళ్ళ కబుర్లకు అంత ఎక్కడా? పొద్దుటి నుంచి చూస్తాండా, పైనుంచి కిందికి దిగితే గదా. అపర్ణా, ఓ అపర్ణా, వస్తున్నానమ్మా. వెళ్ళవే తల్లి, ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళకపోతే మేమ చాలా విషయాలు కన్ఫర్మ్ చేస్తుంది. ఉండు బావా. నిన్ను ఏంటమ్మా? అపర్ణ గారు, ఇది మీ ఇల్లు అండి. అవును, పొద్దునే మీ పేరు? నీకు ముందే తెలుసమ్మా. తెలుసునన్నా, రాత్రి నాతో పాటు ట్రావెల్ చేసింది ఈయనే. అవునా? అవునండి. మరి అమ్మాయితో పాటే వచ్చి ఉండొచ్చు కదా. అమ్మాట పాయింట్లేనాయనా? అలా అని కాదులేండి. అది సరే, అసలు ట్రైన్ ఎందుకు దిగలేదు? మీరు హడావుడిగా దిగడంతో మీ బ్యాగ్లోంచి ఈ బుక్ జారిపోయిందండి. మా అమ్మాయి పిచ్చి గీతల పుస్తకం కోసం నువ్వు స్టేషన్ మిస్ అయ్యావా? భలే వడవప్ప నువ్వు. నా పేరు శ్రీకాంత్ అండి. అప్పు బావని అన్నయ్య గారు పొడుచుకొచ్చేసింది. అవునమ్మా, చిన్నప్పటి నుంచి చూస్తున్నదే కదా. అప్పు చేయాల్సి వదిలితే ఒట్టు శ్రీకాంత్. కొంచెం టాపిక్ డైవర్ట్ చేయ్ ప్లీజ్. అవును, మా నాన్నగారిని ఎలా కలిశారు? కబుర్ల తర్వాత అమ్మా, ముందు భోజనాలు ఏర్పాట్లు చూడండి. ముఖం కట్టుకుని రాప. అలాగే, భోంచేసాక ఆడుకుందామమ్మా. బాలరెడ్డి, నువ్వెప్పుడు వచ్చావు? పెద్ద రమ్మన్నాడు, లారీకి వచ్చేసా. అవునా? హై బాబోయ్, ఇన్ని వంటలు ఏంటండి? మా ఇంటికి వచ్చే అతిథుల కోసం ఈ మాత్రం చేయకపోతే ఎట్లాపా? కూర్చో. వేడి చల్లారే లోపల పని కానివ్వాలా. అలాగే అండి. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకు ఉండదు, నీకు కొంచెం దగ్గర అయ్యాడు కదా. ఏంటి? ట్రైన్లో పరిచయాన్ని ట్రాక్లోకి లాడని ట్రై చేస్తున్నాడు. బాబా అప్పు, లేకపోతే కేవలం డ్రాయింగ్ బుక్ తిరిగి ఇవ్వడానికి మీ ఇంటికి వచ్చాను అమ్మంటావా? కోయిన్సిడెంట్లీగా మీ నాన్న కలిసి కోయిన్సిడెంట్లీగా. ఆపండిరా మీ గుసగుసలు, పెండ్లు అయ్యేవరకైనా కర్మ. ఆ కానిస్టేబుల్ సైకిల్ కి ఆర్సీ బుక్ లేదని నా దగ్గర లంచం తీసుకున్నాడు సార్. ఎంత అమాయకంగా ఉంటే ఈ లోకంలో ఎట్లా బతుకుతావు అబ్బా నువ్వు? మీరు? మా పెద్ద బావ మల్లసూరి. ఈయన నాకు తెలియపోవడం ఏంటండి, ఈ ఊర్లో నాకు మొదట పరిచయమైన వ్యక్తి ఈయనే. అవునా? మరి చెప్పలేదేమ్రా? నాయనా, ఓ తూరిటి వస్తావా? ఏమ్రా అర్జెంట్ నాయనా, ముందు భోజనం చేసుకుని పోదాంరా. బయలుదే నువ్వు కూడా. మా మల్లసూరికి ఏదైనా అర్జెంటే, నువ్వు కానీ అప్ప. ఏంటోనండి,
ఒకళ్ళకి తెలియకుండా ఒకళ్ళని చాలా విచిత్రంగా కలుస్తున్నానండి. ఇది కూడా కోయిన్సిడెన్సా? ఏందిరా నీ ఆతృత, నట్టింటి అతిథి ఉండాడని కూడా? వాడు అతిథి కాదు నాయన. చిన్నాయన్ని నరికి చంపిన రాఘవరావు కొడుకు. వద్దు బైరెడ్డి. ఏం మాట్లాడుతున్నావు నాయనా? మీకున్న ఆవేశానికి పదింతలు నాకు వస్తుందిరా. వాణ్ణి ఈ క్షణమే అడ్డంగా నరికేయాలని చెయ్యి గుంజుతాంది. కానీ ఈ ఎంట నెత్తురు చిందించను. నా చేత్తో అన్నం వడ్డించిన అతిథిని నా ఇంట చంపను. అతిథైనంత మాత్రాన పగోనిడిసి పెడదామా? ఇడిసి పెట్టను. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల ముండెం వేరవ్వాలా. 25 సంవత్సరాలుగా ఎదురు చూస్తాండాం, ఇంకొక గడి ఆగలేమా? బైరెడ్డి నాయనా, మంది మొత్తానికి విషయం చెప్పు. అట్టాగే నాయనా. దీని లోపలున్నంత వరకే వాడికి బతుకు. దాటాడు పీక నరికేయాలా. పెద్ద ఆయన సడన్ గా భోజనం మధ్యలోనే తీసుకెళ్లిపోయారు, అంత అర్జెంట్ పని ఏంటండే? కొంచెం పెరిగేసుకోపా. అమ్మోయ్, నా వల్ల కాదండి, ఇప్పటికే పొట్టపాయలు చచ్చిపోయేలా ఉన్నాను. అవును బైరెడ్డి గారు ఏరి పనిలో ఉన్నాడు. ఆకు ఒక్క వేసుకుంటావా అప్ప? హాయ్ బాబాయ్, గుడక మింగడానికి కూడా ఖాళీ లేదండి బాబు. పిల్లలు, అతిథిని ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు చెప్పాపా, నాతో ఏదో పని ఉండదన్నావు? ఈ ఊర్లో నాకు కొంత పొలం ఉంది సార్, అది మీరే అమ్మి పెట్టగలరని. అదెంత పనప్పా? ఇప్పుడే పోయి చూసొద్దామా? అలాగే. నోర్మివే ఏమయ్యా, ఇంత ఎండలో ఏడబోతారు? కాస్త చల్లబడినాక పోవచ్చుగా. ఆయనకి ఆలస్యం అవుతుంది ప్రమీల. అబ్బే, నాకు ఆలస్యం ఏమి లేదు సార్, ఈ పనులన్నీ ఎప్పుడు ఉండేవి కదండి. నానా, నువ్వు వెళ్ళి టవల్ పట్టరా. ఈ చొరవ నీ కోసమా పిల్లల కోసమా? బావా, నువ్వు మరీ టూ మచ్ అయిపోతున్నావు. ఖచ్చితంగా రేపటి వరకు ఇల్లు కదలడు. అక్కర్లేదురా, యాజ్ ఇట్ ఈజ్ గా మీ అత్తకు ఇప్పుడు ఏం కనపడట్ల. బావా, బయట దాక్కున్నారు కదలకు. సరిగ్గా నుంచు. రే బైరెడ్డి,
అంటే మీ కుటుంబానికి ఆ ప్రాంతంలో ఏమైనా తగాదాలున్నాయేమో రా. ఆయన ఓ తూరిటి వస్తావా? ఏం రా, అర్జెంట్ ఆయన. ముందు భోజనం చేసుకుని పోదాం రా. బయటే నువ్వు కూడా. ఎంతన్నా ఇది? చేతికి అందిన పగవాణ్ణి నరికి చంపక ఈ నాచుడు ఏందన్నా? చిన్న ఆయన పగ తీరడానికి ఇంట చంపితే తప్పింది, బయట చంపితే తప్పింది. దూకుడు తగ్గించు బైరెడ్డే. నాయన మాటకి ఎదురడ్డ మాక. వంశాచారాన్ని మనం గౌరవించాల. ఆడు గడప దాటి బయటికి రానే నరికేద్దాం కొడుక్కుని. చాలు, ఆయన బయలుదేరాలమ్మా. పర్వాలేదండి, ఇంకో రెండు మూడు నాలుగు ఆటలాడుకుని వెళ్ళొచ్చండి. నీ తోపుతాన కర్ణం వచ్చిండడపా, మనం గమ్మనాటికి పోతే నీ పని చూసుకోవచ్చు. పోదామా. నా బ్యాగ్ తెచ్చుకుంటా. ఇన్నే ఉంది కదా. ఉందండి. అవును, మీ బొమ్మల పుస్తకం మీకు ఇచ్చాను కదండి. ఇందాకే ఇచ్చేసారు కదండి. ఇచ్చేసానండి. అవును. వస్తానండి. బాయ్. వెళ్ళొస్తానమ్మా. నువ్వు బాగా ఆడుకోయే, నువ్వు బాగా చదువుకో అమ్మా. డాక్టర్ గారు వెళ్ళొస్తానండి. బాయ్. టేక్ కేర్. ఓకే. వాళ్ళకు కూడా చెప్పేసి వస్తానండి. సరే వస్తానండి. మంచిదయ్యా. వెళ్ళొస్తానండి. అసలు ఈ ఇల్లు వదిలి అలబుద్ధి కావట్లేదంటే నమ్మండి. ఎంత మంచి భోజనం పెట్టారండి. అసలు ఆ గోంగూర పచ్చడిగా టేస్ట్ ఎలా వచ్చిందండి? టైం అయిపోతున్నదప్ప. వస్తానండి. అటాడికి పోతాడో బాబు. బాలరెడ్డి కూడా చెప్పేసి వస్తానండి. బాలరెడ్డి బయటే ఉండాడే. ఉన్నాడండి. వస్తానండి. వెళ్ళొస్తానండి. నా పర్సు. మళ్ళీ ఏమైనాదప్ప? నా పర్సు ఇందాక ఆటలో ఎక్కడో పడిపోయినట్టుందండి. వెతకండి రే. ఉందండి, ఇక్కడే ఉందండి, దొరికిందండి. అంకుల్ బాయ్. బాయ్. ఏయ్, ఎన్ని తోర్లు చెప్తావురా? పర్వాలేదండి, వస్తానమ్మా. వెళ్ళొస్తానే. వస్తాను సార్. వస్తానండి. బాయ్. మళ్ళీ ఆడికి. గోమాతలకు కూడా చెప్పొస్తానా? మర్యాద మర్యాద మర్యాద. వెళ్ళొస్తానే. ఏంటో, వచ్చి గంట అయినా కాలేదు, ఈ ఇంటితో విడదీయలేని అనుబంధం ఏర్పడిపోయిందండి. ఆ ఆవులు, ఆ ఉయ్యాల, ఈ స్తంభం ఎంత బాగున్నాయో. ఇది ఇల్లు కాదండి, మీ అందరి ఆదరణ ఆప్యాయత అన్నీ కలగలిపిన స్వర్గం. అదెంత పనప్ప, స్వర్గంలోకి మళ్ళీ రావచ్చు పద. రజనీ, పిల్లల్ని పైకి తీసుకుపో.
దేవుడికి దండం పెట్టుకుని వస్తానండి. రే బండి దీరా, హాస్పిటల్కి తొలిపోదాం. ఇక్కడ ఇక్కడ నొప్పి, రే త్వరగా చెక్క తీసుకురండి. ఇక్కడేనా? అయ్యో అమ్మ, చెక్క కొంచెం తిరగండి. అమ్మో నా వల్ల కాదు బాబోయ్, నా నడుము విరిగిపోయింది. లోపలికి తీసుకెళ్ళాలండి. తొందరగా తీసుకెళ్ళండి బాబోయ్, నా నడుము విరిగిపోయింది బాబోయ్. పెద పండగ వచ్చే వాకిండ్లకు మా వాకులు గుచ్చే అమ్మోరికి ఆకలి గురుకొచ్చే ఓయా. కోట్లిస్తది కోడిని కోసిస్తే, మేళ్ళిస్తది మేకను బలిగిస్తే ఓ.